హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన అనమాట కీలక మార్పులు అయితే చేస్తున్నారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోవడం వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి సమయ వేళల్లో మార్పులు అయితే చేశారన్నమాట సో పంచాయతీ కార్యదర్శుల పని మారాయి తాజాగా ఉదయం ఏడు గంటలకి విధులు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి గతంలో హాజరు నమోదుకు పల్లె ప్రగతి యాప్ను అక్కడ రూపొందించారు సో ఉదయం ఎనిమిది గంటలు కార్యాలయానికి వెళ్ళి సుయా చిత్రం నమోదు చేయాలంటే ఫోటో అయితే తీసుకోవాలన్నమాట హాజరైనట్లని అయితే నిమిషం ఆలస్యమైనా కూడా యాప్ తెరుచుకోదని చెప్పేసి అధికారులు చెప్పారు అయితే ఈ విషయంపై ఈ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సో ఆలస్యంగా వెళ్ళిన యాప్ తెరుచుకునేదనమాట అయితే దీంతో పది గంటల వరకు విధులకు అయితే వెళ్తున్నారని చెప్పి తెలుస్తుంది మారిన నిబంధనల ప్రకారం కార్యాలయంలో హాజరు నమోదు చేసుకున్నాక ట్రాక్టర్ వద్దా డ్రైవర్తో ఫోటో కూర్చొని చరవాణిలో ఫోటోని యాప్లో పెట్టాలన్నమాట మహిళా కార్యదర్శిలో ట్రాక్టర్ ముందుకు నిల్చొని ఫోటోలు పంపాల్సి అయితే ఉంటుంది తర్వాత కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే ఎంఏలో చిత్రాన్ని నమోదు చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉండటం కొత్తగా ఏం చేశారంటే ఏడు గంటలకు ఏడు గంటలకే హాజరవ్వాలన్నమాట ఏడు గంటలకు విధులకు వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ అయినాయి అనమాట సో తెలంగాణ ఉద్యోగులందరికీ కూడా ఉదయం ఏడు గంటలకే వెళ్ళాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి